అమ్మ రాధ కిలారమ్మ, డియర్ ఫ్రెండ్స్, ఈ హ్యాపీ బర్త్డే సందర్భంగా మీ అందరికీ ఒక హ్యాపీ న్యూస్. మా అమ్మాయి రాధను బ్రహ్మనాయుడు తమ్ముడు రఘుకిచ్చి పెళ్లి చేయబోతున్నాం. శివరామ్, పెళ్లి అనౌన్స్మెంట్ చేశావు, మరి తాంబూలాలు ఎప్పుడు పుచ్చుకోవాలో అది నువ్వే నిర్ణయించు. దానికి కూడా పురోహితుడు ముహూర్తం నిశ్చయించాడు. రేపే తాంబూలాలు పుచ్చుకుని లగ్నపత్రికగా రాయిస్తున్నాం. వెరీ గుడ్. మీరంతా లోపలికి వెళ్ళి ఫోటోలు తీసుకోండి. చూడండి, వీళ్ళందరికీ సపరేట్ గా తల ఒకటి, గ్రూప్ ఫోటో ఒకటి చక్కగా తీయండి. అలాగే రండి, మన ఇద్దరికి కలిపి ఫోటో. అలాగే మీరు రండి. చూడండి ఈ ఫోటో ఎవరిది? ఎస్పి బ్రహ్మనాయుడు గారి ఫ్యామిలీ ఫోటో సార్. నువ్వు చెప్పేది నిజమా? నా కళ్ళతో నేను ఫోటోలో చూశాను. ఒరేయ్ శ్యామ్ బాబు, అసలే నువ్వు స్పీడ్ మంచివి, నీ మాట విని స్పీడ్ గా పెడితే ఆ బ్రహ్మనాయుడు మనని ఫేడ్ అవుట్ చేసేస్తాడేమో. అదేం జరగదు, నేను హామీ, మీరు నాకు అండగారండి, అంతే సార్. బాదా పంతులు గారు, ముహూర్తం నిర్ణయించారు కదా, ఇక లగ్న పత్రిక రాయండి. చిత్తం శ్రీరస్సు రాక్షసనామ సంవత్సర. నమస్కారం ఎస్పి బ్రహ్మనాయుడు గారు. రాక్షసనామ సంవత్సరంలో పెళ్లి జరిపిస్తున్నారా? ఆ ఉన్లేండి, మీరు రాక్షసులే కదా. నేను శుభలగ్న పత్రికను ఆపడానికి రాలేదు. శివరామ్ గారు, మీరు నాకు హితులు, సన్నిహితులు. మీ అమ్మాయిని ఇంటి కోడలుగా పంపే ముందు మీకు ఒక నగ్న సత్యాన్ని చెప్పాలని నేను తన హక్కును తాను తీసుకువెళ్ళడానికి మా శ్యామ్ బాబు కలిసి వచ్చాం. ఏమిటి మీరు మాట్లాడేది? నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీ అమ్మాయిని నీతి నిజాయితీ సిగ్గు శరణ లేని ఈ కొంపకి కోడలుగా పంపిస్తారా? గోవర్ధన్ రావు, మర్యాదగా మాట్లాడు, లేకపోతే చేయి చేసుకోవాల్సి వస్తుంది. అలాగే, ముందు నిజం తెలుసుకుంటే తర్వాత ఎవరిని చేయి చేసుకోవాలో తెలిసిపోతుంది. బ్రహ్మనాయుడు గారు, మిమ్మల్ని ఊరందరూ రావణ బ్రహ్మ అంటే ఏమిటో అనుకున్నాను, కానీ నిజంగానే మీరు ఈ గీతను ఎత్తుకొచ్చి రావణాసురుడు అని నిరూపించుకున్నారు. గోవర్ధన్ రావునే, అమాయకుడైన మా శ్యామ్ బాబు భార్య ఈ గీతను మీరు ఎత్తుకు రావడం నిజం కాదా? నువ్వు విడుదలవుతావని తెలిసి ఎంతో ఆనందంతో సెంట్రల్ జైలుకి వెళ్ళాను, కానీ నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావని తెలిసి బాధతో నలిగిపోయాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు, పద ఇంటికి పోదాం. తప్పమ్మా, ఆలికి మొగుడు దేవుడు రాస్కెల్లు కాదు. అనయ్య, ఏమిటిదంతా? ఏమిటి అవనిందా? నువ్వు ఇంకొకరి భార్యను తీసుకురావడం ఏమిటి? ఇది నిజం కాదని వాళ్ళు వేస్తున్నది నింద అని చెప్పవయ్యా. ఐఎమ్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీబడి, లెట్ దెమ్ గో టు హెల్. అన్నయ్య, నట్టింట్లోకి వచ్చి ఆ నీతుడు నింద వేస్తుంటే చూస్తూ నిలబడతాను. ఇది నిజం కాదని చెప్పనయ్యా, వాళ్ళ రక్తం కల చూస్తాను. వదిలా, నువ్వైనా చెప్పు. నేను గీత. వాళ్ళేం చెబుతారయ్యా సమాధానం? నేను చెప్పింది నిజం అని తప్పు చేసిన వాళ్ళిద్దరూ తలగొంచుకుని మరీ సమాధానం ఇచ్చారు. ఎస్పీ గారు, మీకు 24 గంటలు టైం ఇస్తున్నాను, మర్యాదగా గీతను పంపించేయండి. పంపకపోతే ది గ్రేట్ బ్రహ్మనాయుడు అని మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేసిన పత్రికలే ది చీప్ బ్రహ్మనాయుడు అని ప్రచారం చేసి ప్రజల చేత చీకొట్టిస్తాయి. ఈ నగరంలో ఉన్న గోడలన్నీ నా సొంత డబ్బులతో రంగులు పులిమించి మీ అసలు రంగు బయట పెట్టిస్తాను. అప్పటికీ మీరు దిగి రాకపోతే మిమ్మల్ని కోర్టు కీర్పించి జైలు శిక్ష వేయించి మీతో సొత్తు పళ్లల్లో దొంగ సంకటి తినేలా చేస్తాను. పదశాంబవం. పంతులు గారు, లగ్న పత్రికలు రాయండి. ఆపండి, ఇదేదో బయటపడే వరకు లగ్న పత్రికల్లో రాయటానికి వీలేదు బ్రహ్మనాయుడు గారు. శివరామ్, సారీ మిస్టర్ బ్రహ్మనాయుడు. నీతికి న్యాయానికి ధర్మానికి అవతల వైపున ఉన్న నువ్వు యువతల వైపుకి ఎలా రాలేకపోతున్నావు? పరువు ప్రతిష్ట అంతస్తులకు యువతల వైపున ఉన్న నేను అవతల వైపుకి ఎలా రాలేకపోతున్నాను? పోతండి, నా వల్ల ఈ పెళ్లి ఆగిపోవడం నాకు ఇష్టం లేదు. కావాలంటే నేను ఇల్లు పెట్టి వెళ్ళిపోతానండి. గీత, నా మీద గౌరవం, నా వ్యక్తిత్వం మీద నమ్మకం ఉన్న వాళ్ళైతే వాళ్ళే ఆలోచించి తాంబూలాలు తీసుకుంటారు. శివరామ్, వాట్ ఈస్ యువర్ ఫైనల్ డెసిషన్? ఇక డెసిషన్ అంటూ ఏమీ లేదు. ఈ పెళ్లి జరగదనేదే నా జడ్జిమెంట్. నేను వస్తాను. అలా నాడు సీతాదేవి లంకలో కాలు పెట్టింది,
లంకకు చేటు తెచ్చింది. ఈనాడు నీ భార్య గీత బ్రహ్మరాయుడింటిలో కాలు పెట్టింది. కలకలలాడే ఆ కుటుంబం ఇక అస్త కష్టాల పాలవుతుంది. అవును సార్, ఇంతకాలానికి గీత నాకు అంటబడింది, మనకి ఎలా ఉపయోగపడింది. చీర్స్. చీర్స్. అన్ని తీసుకున్నారా లేదా? మళ్ళీ ఇంకా రావద్దు, ఇంకొక క్షణం ఇంట్లో ఉండదు. పడండి. పెళ్లి గారు ఏమిటి, ఎక్కడికి వెళ్తున్నారు? మా తల్లి పెట్టావుగా కొంపకి చిచ్చు, ఇక హాయిగా నువ్వే ఉండు, నేను పోతున్నా. అదేమిటి పిన్ని గారు? పిన్నే, నేను నీకు పిన్నిలా కనిపిస్తే ఈ పసిబిడ్డల జీవితాలను నిప్పులను పోసేదానివే. ఆ పిల్లల బాగు కోసమే నేను ఇంట్లో అడుగు పెట్టానండి. నీతో పాటే శని కూడా ఇంట్లో అడుగు పెట్టింది. నీ మూలంగా నా కూతురు బిడ్డల నాశనం అయిపోతాను, చూస్తూ ఊరుకోలేదు. పిన్ని గారు, పిన్ని గారు, ఆయన లేని సమయంలో మీరు ఇంట్లో వదిలి వెళ్ళిపోతే నలుగురు ఏమనుకుంటారు చెప్పండి? నలుగురు ఏమైనా అనుకుంటారనే ఇంగిత జ్ఞానం ఎనికుంటే నా అల్లుడికి అంత మత్తంగా తెస్తావే. పదండి పదండి. అమ్మా బిందు, బాబు నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి, నేను మీ అమ్మని. నువ్వు అమ్మవి కాదు, మా బాబాయ్ పెళ్లి చెడగొట్టడానికి వచ్చిన రాక్షసివి. రఘు, రఘు, నువ్వైనా నన్ను అర్థం చేసుకోరకు, వాళ్ళని ఉండమని చెప్పు రఘు. నేను వెళ్ళిపోతున్నాను. ఆయన పెద్దరికాన్ని మన్నించి, ఆయన వయసును గౌరవించి, పల్లెత్తు మాట కూడా అనకుండా ఈ తమ్ముడు గుమ్మం దాటి వెళ్ళిపోయాడని చెప్పండి. కూతు బాబు, నీకు దండం పెడతాను, నన్ను ఇంట్లో ఒంటరిగా వదిలేసి వెళ్ళకండి. మీ అన్నయ్య ఇంటికి వచ్చి మా వాళ్ళు ఏరీని అడిగితే నేను ఆయనకేం సమాధానం చెప్పను? మీరు తన వాళ్ళయిన తర్వాత మేము పరాయి వాళ్ళమయ్యామని చెప్పండి. మీరు ఇంట్లో ఉన్నంత వరకు మేము ఎవరు ఈ గుమ్మలో అడుగు పెట్టమన్నామని కూడా చెప్పండి. పిన్ని గారు, పిన్ని.